ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశం కోసం పనిచేసే ప్రతి సైనికుడికి నిత్యం సవాళ్లు ఎదురవుతాయి. ఒకవైపు ముష్కరులతో పాటు వారు గస్తీ కాసే ప్రాంతంలో వాతావరణం, ఇతర జంతువులతో పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతటి సవాళ్లతో దేశానికి రక్షణగా నిలుస్తారు సైనికులు. కొన్నిసార్లు మాత్రం ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోతారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ జవాన్ను ఏనుగు తొక్కి చంపడం విషాదాన్ని నింపుతోంది. భద్రాచలం పట్టణం అశోక్ నగర్ కొత్త కాలనీకి చెందిన సాయి చంద్రరావు 10 ఏళ్ల క్రితం ఇండియన్ ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం నాయబ్ సుబేదార్ ర్యాంకులో పనిచేస్తున్నాడు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విధులు నిర్వహించి మాతృభూమి సేవలో ఉన్నాడు. శత్రుమూకలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఎన్నో ఆపరేషన్స్ లో పాల్గొన్నాడు ఆయన. కానీ ఈ నెల 3వ తేదీన ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. నామ్గావ్ టీఎస్ స్టేట్ ప్రాంతంలో సాయి చంద్రరావు ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. ఆర్మీ సిబ్బందితో కలిసి ఉదయం నడకకు వెళ్లగా అడవి ఏనుగులు దాడి చేశాయి. మిగతా వారు తప్పించుకోగా సాయి చంద్రరావుపై ఓ ఏనుగు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించి మంగళవారం ఉదయానికి ఇంటికి తీసుకొచ్చారు. సాయి చంద్రరావు మృతితో భద్రాచలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారి రోదన మిన్నంటుంది. సాయి చంద్రరావు మృతి పట్ల మాజీ సైనిక సంఘం సభ్యులు సంతాపం ప్రకటించారు. ఆర్మీ లాంఛనాలతో ఆయన అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు.